ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున సంచలన బ్యాటింగ్ చేయడమే కాకుండా దేశవాళీ క్రికెట్లో కూడా అదరగొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన పూణే కుర్రాడు ఋతురాజ్ గైక్వాడ్ మరోసారి సరికొత్త సంచలనానికి తెరలేపాడు. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర తరపున ఋతురాజ్ ఆడుతున్నాడు. ఈ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ టోర్నమెంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీతో దుమ్ముదిలిపాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో 159 బంతుల్లోనే 220 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. డబుల్ సెంచరీ సాధించే క్రమంలో ఋతురాజ్ 10 బౌండరీలు 16 సిక్సర్లు బాదాడు. అయితే ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీతో పాటు గైక్వాడ్ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒకే ఓవర్లో ఏకంగా 7 సిక్సర్లు బాదిన బ్యాటర్గా చరిత్ర పుటల్లోకెక్కాడు. యూపీ బౌలర్ శివసింగ్ వేసిన 49వ ఓవర్లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. 48వ ఓవర్ ముగిసే సమయానికి మహారాష్ట్ర స్కోరు 5 వికెట్ల నష్టానికి 272 పరుగులుగా ఉంది. అప్పటికీ ఋతురాజ్ 147 బంతుల్లో 165 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. శివసింగ్ 49వ ఓవర్ విసిరాడు. తొలి 4 బంతులు సిక్స్లు బాదడంతో శివసింగ్ భయపడి 5వ బంతిని నోబాల్గా వేశాడు. గైక్వాడ్ మాత్రం దానిని కూడా వదలలేదు. ఆ బంతి కూడా సిక్సర్గా మలిచాడు. 5-6 బంతులను కూడా ఋతురాజ్ గైక్వాడ్ సిక్సర్లు బాదాడు. 5వ బాల్ సిక్సర్ బాదాక ఋతురాజ్ డబుల్ సెంచరీ పూర్తయింది. ఈ ఓవర్లో మహారాష్ట్రకు మొత్తంగా 43 పరుగులొచ్చాయి. 7 బంతుల్లోనే ఋతురాజ్ 42 పరుగులు రాబట్టి డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కార్తీక్ త్యాగి వేసిన చివరి ఓవర్లో కూడా ఋతురాజ్ మరో 2 భారీ సిక్సర్లు బాదాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో మహారాష్ట్ర 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఒకే ఓవర్లో 7 సిక్సర్లు బాదడంతో ఋతురాజ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. లిస్ట్ ఏ క్రికెట్లో ఒక ఓవర్లో 6 సిక్సర్లు బాదిన వారిలో రవిశాస్త్రి, యువరాజ్ సింగ్, హెర్షలీ గిబ్స్, హజ్రతుల్లా జజాయ్, లియో కార్టర్, కీరన్ పోలాట్, తిషారా పెరీరా ఉన్నారు. కానీ క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో 7 సిక్సర్లు బాదిన బ్యాటర్గా మాత్రం ఋతురాజ్ ఒక్కడే కవడం గమనార్హం. అలా ఋతురాజ్ ఒక సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.